సూర్యాపేట జిల్లా కోదాడలోని ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రిన్సిపల్ జడ్జి శ్రీదేవి ప్రియాంక ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసుల సమస్యలు ఉండడం వలన వ్యక్తిగత కక్షలు పెరిగే అవకాశం ఉందని, కాబట్టి రాజీ మార్గమే రాజమార్గమని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకొని ఐక్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే కోర్టు కేసుల్లో భారం తగ్గించాలనే ఉద్దేశంతో లోక్ అదాలత్ను జరిపించుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. బోత్ సైడ్స్ పార్టీస్ వస్తే ఇద్దరికి కాంప్రమైజ్ చేసి ఒక అవార్డు పాస్ చేసి జరుగుతుంది. లోక్ అదాలత్ అవార్డు ఇంకో వచ్చిందంటే అది ఫైనల్గా మనం అనుకోవచ్చు. అలాగే క్రిమినల్ కేసెస్లో కూడా కక్షిదారులు కూడా ఎవరెవరు కంప్లైంట్స్ పెట్టారో వాళ్ళు వచ్చి ఈ కోర్టులో కేసెస్ పెండింగ్ ఉండకుండా కూడా వచ్చి రాజీ పడి వాళ్ళు సహకరించాలని, అందరు కూడాను దీన్ని సక్సెస్ చేయాలని, గ్రాంట్ సక్సెస్ చేయాలని కోరుతాం. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తామండి, డీజే గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో రాజీ మార్గమే రాజమార్గము అంటారు కదండి. సో అసలు ఒక క్షణకావేశంలో ఎవరైనా కేసులు పెట్టుకున్నా కానీ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు. సో కొన్ని రోజులు అయ్యాక వాళ్ళు రియలైజ్ అవుతారు, అంటే ఇట్స్ లైక్ ఈ కోర్టు కేసెస్ ఇవన్నీ. సో రియలైజ్ అయినప్పుడు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి, ఆపర్చునిటీ. రెండు పార్టీస్ వచ్చి మేము కేసెస్ విత్డ్రా చేసుకుంటాము అంటే కేసెస్ విత్డ్రా అవుతాయండి. అట్ ద సేమ్ టైం మనకి టీవీసీ కానీ ఏమైనా సివిల్ లిటిగేషన్, క్రిమినలే కాకుండా సివిల్ లిటిగేషన్ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకుంటారంటే ఇది మంచి ప్లాట్ఫామ్ అండి. ఇట్స్ లైక్ ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి లోకల్ కంటాక్ట్ అవుతూ ఉంటుంది.